మీ ఆశీర్వాదంతో ఒక పెళ్లి కాని పిల్లగాన్ని సర్పంచ్ చేశారు. ఆ ఇద్దరు పిల్లలు నన్ను రోజు నొక్కుతారు. ఇద్దరు కొత్త పిల్లలు నన్ను రోజు నొక్కుతారు. మా ఊరికి పైపులు కావాలి, మా ఊరికి సిమెంట్ రోడ్డు కావాలి, మా ఊరికి డబుల్ బెడ్రూమ్లు కావాలి, మా ఊరికి పెన్షన్లు కావాలి. రోజు నొక్కక నేను బతిలాడుకుంటా. అంటే ఎంత ఆరాటం ఉంటుందో, ఎంత తపన ఉంటుందో నేను ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు. నేను ఇవాళ ఈ పని చిన్న పని కాదు, అది ఒక గవర్నమెంట్ చేసిన పని. అది వాస్తవంగా నువ్వేం చేస్తావో తెలియదు. మా యాదవులంతా అటే ఉంటారు, వాళ్ళు ఎక్కడికి పోరు. నమ్ముకుంటే ప్రాణమిస్తారు తప్ప వాళ్ళకి ఇష్టం లేకపోతే ముఖం కూడా చూడరన్నా. ఏం చేస్తావో నాకు తెలియదు, కానీ నువ్వు మాకు చేయాలని చెప్పి ఒప్పించుకొని అవి తెప్పించిండు నాకు తెలిసి. అది వ్యక్తిగా సాధ్యం కాదు, కానీ విజయ్ కన్నాకర్ ఇద్దరు పట్టుబడితే ఆ పని చేసిన ఎల్లవేళలా మీ బిడ్డగా ఇట్లే ఉంటాను మీకు మాట కూడా ఇస్తున్నా. అక్కడికి రావాలని చెప్పిండు, అక్కడ ఇప్పటికే రెండుసార్లు పోయించిన నేను. దాని బాధ ఏందో నాకు తెలుసు, కాబట్టి దాన్ని మంచిగా చేసుకునేటువంటి ఏర్పాటు కూడా చేద్దాం. మిత్రులు, అధ్యక్షులు ఆదిరెడ్డి గారు, కొమరయ్య గారు, కన్నాకర్ గారు, మా స్వామి, వేదిక మీదటువంటి గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రజానాయకులు, నా ఆడబిడ్డలారా, నా డప్పు కొట్టి స్వాగతం పలికిన మా అన్నలారా, అందరికీ పేరు పేరిన నమస్కారం. వారు ఒక మాట అన్నారు, రాయంద్రాల గురించి ఇట్లా మాట్లాడుతున్నారని. కానీ వాళ్ళు తెలియాల్సింది ఏంటంటే, ఈ రాజేంద్రన్న గనక ఇవాళ ఈ పని చేసి ఉండకపోతే, రాజీనామా చేసి ఉండకపోతే, ఆయనకు ప్రగతి భవన్లో ఎంటర్ అయ్యేటువంటి ఆస్కారం కూడా లేకుండే. ప్రగతి భవన్లో ఎవరి ద్వారా ఎంటర్ అయిండు? నా వల్ల ఎంటర్ అయిండు. పదవి ఇస్తా అని ఎందువల్ల వచ్చింది? నా వల్ల వచ్చింది. ఒక్క హుజరాబాద్లో ఎంతమందికి పదవులు ఇచ్చిండే? అంతకుముందు ముఖం చూడని వాళ్ళు, గ్రామాలకు రాని వాళ్ళు, పదుల సంఖ్యలో మండలాల్లో అడ్డబెట్టి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్లు, దావతులు, ఎన్ని కథలే. నేనన్నా నా ఒక్కడి మీద కింద దాడి చేస్తారా? నా ఒక్కడి మీద నేను మరి ఆపం అని చెప్పు. ఈ సాలి సరిపోతా ఈనేస్తుందానే. అట్లా నేను మొట్టమొదటి రోజు చెప్పినప్పుడు మీరు నమ్మలే. గొర్రెల మందల మీద పిచ్చి కుక్కలు దాడి చేసినట్టుగా, గొర్రెల మందల మీద తోడేళ్ళు దాడి చేసినట్టుగా, పంటల మీద మిడతల దండు దాడి చేసినట్టుగా, నేను ఏం పాపం చేసినని చెప్పి నా ఒక్కని మీద ఇంత దాడి చేస్తున్నానని చెప్పి నేను అడిగిన ఒక ఆయన అంటాడు, నేనట మధ్యలోనే వచ్చినట, మధ్యలోనే పోయినట, మధ్యలో వచ్చిన మనిషిని నేను. నాకు తెలిసి మీ కళ్ళల్లో కదలాడే బిడ్డగా 18 ఏళ్ళు గడిపిన, ఇక్కడ 18 సంవత్సరాలు గడిపిన నేను. నాకు తెలిసి మల్లన్న పల్లెకి ఒక మంత్రి హోదాలో, ఒక ఎమ్మెల్యే హోదాలో 10ల సార్లు వచ్చిన ఏకైక వ్యక్తిని నేనే కావచ్చు. అంతకుముందు ఎవరు రాలే, మంత్రిగా ఉండి ఎవరు రాలే, ఎమ్మెల్యేగా ఉండి ఎవరు రాలే, కానీ నేను వచ్చిన. ఇట్లా పోకుండా ఎప్పుడు కొవరన్నా బాగున్నావని, రాయన్నా బాగున్నావు అనుకుంటా, సమ్మన్నా బాగున్నావు అనుకుంటా పోయే మనిషిని నేను. గట్లా 10ల సంఖ్యలో ఇక్కడ తిరిగి ప్రతి కాలువగట్టు మీద, ప్రతి పొలం మీద, ప్రతి వాడ మీద నా ముద్రలు ఉన్నాయి ఇక్కడ. మీరెప్పుడు నాకు ఒక డిమాండ్ చేసేది, బిడ్డ ఏ కులమైతేంది బిడ్డ, ఏ మతమైతేంది బిడ్డ, ఏ పార్టీ అయితేంది బిడ్డ, మాకు పంట పండితే మేము చల్లగుంటాం. ఆ పంట పండితేనే దాని మీద పనిచేసేటువంటి కూలీల బతుకులు చల్లగుంటాయి బిడ్డ.
కాలమై పంటలు పండితే భూసాములు మాత్రమే బాగుపడరు బిడ్డ, కూలీలు కూడా బాగుపడతారని చెప్పిండు. చెప్పి ఏం చెప్పేది నాకు? ఎన్నడూ రోడ్ల గురించి అడగలే, ఎన్నడూ బ్రిడ్జిల గురించి అడగలే. ఒకటే అడిగేది, వేణి వెంక బాగు పారించు బిడ్డ, పంటలు పండించు బిడ్డ అని. మీకు తెలుసు ఎండాకాలం వచ్చిందంటే పర్యలు తవ్వి మళ్ళా పైపులు సాపుకొని కొత్త మోటార్లు పెట్టుకొని మధ్యలో ఉన్న బాయి నీళ్ళు ఇక్కడ పోయించుకొని ఇక్కడ ఉన్న నీళ్ళు పంటలు పండించుకునే సందర్భం ఉండే. 5 ఎకరాలు నాటేస్తే నీళ్ళు వెళ్ళకపోతే 2 ఎకరాలు గుడ్లతో మేపుకొని 3 ఎకరాలు పారించుకున్న ప్రాంతం ఈ ప్రాంతం. ఇవాళ నువ్వేం పని చేయకన్నా నువ్వు చక్కగా వచ్చి ఎస్ఆర్ఎస్పి కాలం మీద ఎస్కేప్ దగ్గర పడుకోవాలను, మాతోటి ఉండాలను, దాన్ని లేపాలే, నా కాలువ పారేయాలి, నా వేణు వెంక వాగు పారిస్తే నా బ్రాహ్మణ పెళ్ళి బాగుంటుంది, నా వేణు వెంక బాగుంటుంది, నా లస్మక్క పల్లె బాగుంటుంది, నా రామకృష్ణపూర్ బాగుంటుంది, నా కళ్ళు పల్లె బాగుంటుంది అని చెప్పి చెప్పేటోళ్ళు. ఇవాళ ఆ వాగు మీద ఎన్ని చెక్ డ్యాంలు కట్టుకొని ఇవాళ వేణు వెంక మండలానికి వేణు వెంక వాగు జలహారాన్ని ఇచ్చింది. నేను అడుగుతున్నా మంత్రులారా, నా మీద మాట్లాడే మంత్రులారా, రా ఒకసారి నా బ్రాహ్మణ పెళ్ళికి రా, నా వేణు వెంకకు రా, నా లస్మక్క పెళ్ళికి రా, నా మల్లన పెళ్ళికి రా. ఇవాళ తెలుస్తుంది అభివృద్ధి జరిగిందా లేదా వాళ్ళు చెప్తారు. రెండవది, అసలు ఎంత దుర్మార్గంగా మాట్లాడుతుందంటే కళ్ళు ఉన్నాయా లేవా? కళ్ళున్న కబోతులు వీళ్ళు. అంటే నీ కళ్ళ ముందు కనపడదాని మీద ఇంత అబద్ధాలు రాస్తున్నారు, ఇంత అబద్ధాలు చెప్తున్నారంటే వీళ్ళు ఎంత అబద్ధాల కోరలు ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నా. ఒకనాడు వాళ్ళు ఏం మాట్లాడినా చెల్లింది, వాళ్ళు ఏం చెప్పినా చెల్లింది. కానీ ఇవాళ హుజరాబాద్ చూసిన తర్వాత యావత్ తెలంగాణ ముక్కు మీద వేలేసుకుంటుంది. నా ఆడబిడ్డలు ఎంత గొప్పగా మాట్లాడుతున్నాయి. కలుపులు కలిసేకాడా, నాట్లు వేసేకాడా, సద్దులు తిన్నకాడా? అరే ఆయన వయసు ఎంత? ఆయన హోదా ఎంత? ఈవిడేం మాట్లాడుతున్నాడు. అంటే నా మీద చాలా చిల్లగా మాట్లాడుతున్నప్పుడు ఆ ఆడబిడ్డలు తట్టుకోలేక ఆ టీవీ పగలగొడితే బాగుండు అనిపించింది అని చెప్పి ఒక ఆడబిడ్డ మాట్లాడింది గుర్తుపెట్టు. ఒక గంట చిల్లరగా మాట్లాడుతున్నారు. ఇవాళ సూర్యుని మీద ఎవడైనా ఉమ్మేస్తాడా? ఎవడన్నా ఉమ్మి వేస్తే తన ముఖం మీదనే పడ్డట్టుగా వీళ్ళు నా మీద ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. ప్రజల ఆగ్రహానికి గురైతే తప్పకుండా అని చెప్పి మాట్లాడుతున్నా. నేను అడుగుతున్నా ఇప్పుడు చెవుల జరిగలేక ఈయన రాజకుమార్ మాట్లాడతాడు హరీష్. ఏమంటాడు అన్న, దళిత బంధు రాదట. అరే నీ అబ్బా జాగీరా బిడ్డ, దళిత బంధు జాగీరా. మిస్టర్ ముఖ్యమంత్రి, ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా కావచ్చు, దేశంలో ప్రధానమంత్రి కూడా కావచ్చు, వాళ్ళు ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ ప్రభుత్వమైనా కావచ్చు, మన సొమ్ముకు కాపలదారులు మాత్రమే తప్ప వాళ్ళు ఓనర్లు కాదు. దళిత బంధుకు ఇచ్చే డబ్బులకు ఓనర్లు ఎవరు? తెలంగాణ ప్రజలు మాత్రమే అని చెప్పి మనం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు వాళ్ళు. నా ముసలి తల్లికి, నా భర్తలు చనిపోయిన ఆడబిడ్డకు పెన్షన్ ఇచ్చేది ముఖ్యమంత్రి కాసుమా? పెన్షన్ ఇచ్చేది ప్రజలు కట్టిన పనుల డబ్బులు, మీ డబ్బులు అనే విషయం మనం మర్చిపోకు. బియ్యం ఇచ్చినా, పెన్షన్ ఇచ్చినా, దళిత బంధు ఇచ్చినా, కళ్యాణ లక్ష్మి ఇచ్చినా, కేసీఆర్ కిట్ ఇచ్చినా, నేను అడుగుతున్నా ఈ వేదిక నుంచి మా వాళ్ళని పెట్టే హింస భరించలేక ఈ మాట మాట్లాడుతున్నా. నేను ఇట్లా మాట్లాడుతున్నాను కాదు వాస్తవంగా, కానీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఈ పిల్లగాళ్ళు పెనుగులాడుతుంటే, ఈ పిల్లగాళ్ళు పోయి జెండాలు కడుతున్నప్పుడు, ఈ పిల్లగాళ్ళు పోయి ప్రచారం చేస్తున్నప్పుడు, ఈ పిల్లగాళ్ళు పోయి జెండాలు పట్టుకున్నప్పుడు వాళ్ళ మీద ఎంత దుర్మార్గం జరుగుతుందో చూసినప్పుడు బాధ అయి మాట్లాడుతున్నాను నేను. ఇవాళ నా దళిత బిడ్డలారా, నా పెన్షన్ తీసుకునేటువంటి ముసలి తల్లులారా, ఆడబిడ్డలారా, మీరు గుర్తుపెట్టుకోండి, మీరు సబ్బు బిల్ల కొన్నా, నీ పొలానికి ఒక మోటార్ కొన్నా, నువ్వు పైపులు కొన్నా, నీ ఇంట్లోకి ఒక టీవీ కొన్నా, నువ్వు కట్టుకునే బట్టలు కొన్నా, నువ్వు వాడుకునేటువంటి నూనె కొన్నా, నువ్వు డబ్బులు కడుతున్నావు అనే విషయం మర్చిపోకు. నీకు తెలియదు సుమా,
లిక్కర్ ద్వారా ఒక సారా సీసాల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత డబ్బు వస్తుందో తెలుసా 30,000 కోట్ల రూపాయలు వస్తుంది 30,000 కోట్ల రూపాయలు తాగినోడే కట్టే తాళ్ళ పన్ను అంటాం తాగినోడే కట్టే తాళ్ళ పన్ను ఈ పన్ను వాళ్ళు కడతలేరు సుమా ఈ పన్ను మనం కడుతున్నాం ఈ పన్ను మనం కడుతున్నాం మన పైసల మీద మన హక్కుల మీద కాపలదారుడుగా ఉన్నాడు మన మీద దౌర్జన్యం చేస్తే భరిస్తామా ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నాను ఆలోచించమని కోరుతున్నాను ఇవాళ నేను ఒక్కడిని అంటాడట ఆయన మన పట్టుకొని నాయకులు పోతే మా ఎల్లారెడ్డి చెప్తున్నాడు ఒక్క మనిషిని మిగిలినయ్యా చివరికి నాకు అన్నం పెట్టడానికి కూడా మాయం చేస్తాడట నా కారు డ్రైవింగ్ చేస్తాడు కూడా మాయం చేస్తాడట చేస్తావా వస్తావా సాధ్యమవుతుందా రా నా మరణ పిల్లకు రా చెప్తారు ఒక్కడు పోతే 100 మంది పుట్టినట్టుగా ఒక్కడు పోతే 100 మంది పుట్టినట్టుగా ఇవాళ ఎక్కడికక్కడ గ్రామాల్లో ఒకటే అంటున్నారు బిడ్డ ఆయన పోయిందా బిడ్డ అయ్యో ఈయన కూడా పోయిందా బిడ్డ నిన్నటి దాకా నీ కారు తిరిగిన బిడ్డ నీ సొమ్ము తిన్నాడు బిడ్డ నీతో పైకొచ్చిన బిడ్డ అయ్యో పోయిందా బిడ్డ అయితే మేమున్నాం బిడ్డ అంటారు వాళ్ళు అయితే మేమున్నాం బిడ్డ అంట ఈ ఇద్దరు పిల్లలు ఈ కరుణాకర్ విజయ్ ఒక నెల రోజుల పాటు ఏడ్చిండు ఘర్షణ పడ్డారు మీకు తెలుసా ఇవాళ ఈ ఊర్లో సర్పంచ్గా ఉండి కూడా ఇక్కడ వచ్చిన పనులకు వీళ్ళకి సంబంధం లేదు అంటే చేయనెత్తలేరు అక్కడ ఎండి అనే హక్కు మీరిచ్చిన హక్కు ఇగో ఈ బిడ్డకు ఉంటుంది ఇక్కడ తీర్మానం చేయాలన్నా ఈ బిడ్డ చేయాలి ఇక్కడ పని చేయాలన్నా ఈ బిడ్డ చేయాలి నేను చెప్పిన విజయ్ నీకు ఆ పని చేస్తే బిల్లులు వస్తే రావో బిడ్డ నిన్ను నీకున్నపో బిడ్డ అని చెప్పిన పని అయితే చాలు బిడ్డ అని చెప్పిన పని అయితే చాలు బిడ్డ అని చెప్పిన ఇవాళ రోడ్లు లేని బిడ్డ ఎవడెత్తేది మన కోసమే కదా పైపుల లేని బిడ్డ మన కోసమే కదా ఏది ఇచ్చినా మన కోసమే కదా బిడ్డ అని చెప్పి సంతాయించుకున్నాను నేను ఎందుకంటే వాళ్ళ నాన్నకు నాకు అనుబంధం ఉంది కాబట్టి వాళ్ళ నాన్నకు నాకు అనుబంధం ఉంది కాబట్టి ఎంతమంది మిగిలిండు మీరు చూసిండు మా స్వామి మిగిలిండు ఇక్కడ ఉన్నాడు పేతికల్ ఆయనతో పాటుగా 2 నెలలు తిరిగిండు ఓ సర్పంచ్ ఇద్దరు లాస్ట్కు ఎత్తేసిపోయిండు ఇద్దరు నా కనపతి సర్పంచ్ పోయిండు ఎత్తేసి ఈయనతో 3 నెలలు తిరిగిండు 3 నెలలు తిరిగి సచ్చినా పర్వాలేదు రాజేంద్రంతో ఉండమని చెప్పి బాసడ చేసిన వాళ్ళు పోయిండు కానీ నేను ఇవాళ మీ ఒక్కటికి అప్పీల్ చేసిపోతున్నా నేను మళ్ళీ రమ్మంటే ఎందుకు వచ్చిన మొన్ననే మా భార్యతో మీరు తిరిగిండు ఇంటింటికి బొట్టు పెట్టి ఇంటింటికి మీరు వాదా ఇచ్చిండ్రు అమ్మా ఓటేసి గెలిపిస్తాం పో అమ్మా ఆయన మా బిడ్డ అని చెప్పి మీరు వాగ్దానం చేసిండ్రు అయినా ఎందుకు వచ్చినా ఇవాళ రాత్రి మనోళ్ళు జెండాలు కడితే మనోళ్ళు బంటింగ్స్ కడితే దాని మీద వచ్చి కడతారు తాగచ్చి లొలిపెట్టిపోతారు ఈ తాగచ్చిన భరతం ఇప్పుడు పట్ట తప్పకుండా రాబోయే కాలంలో పడతారు నేను 20 ఏళ్ళ క్రితం వచ్చినాడు ఎట్లున్నాను ఇవాళ కూడా గట్టే ఉన్నా ఇవాళ కూడా గట్టే ఉన్నా నేను మరణపల్లికి వస్తే దావతలను ఎప్పుడు కూర్చోలే గనుముక్కలకు వస్తే దావతల దగ్గర కూర్చోలే నేను మరణపల్లికి వచ్చినా నేను గనుముక్కలకు వచ్చినా ఎవరైనా చనిపోతే వాళ్ళ కన్నీళ్ళు చూడడానికి వచ్చిన నేను వాళ్ళ కన్నీళ్ళు చూడడానికి వచ్చిన వాళ్ళకి ఏమైనా వైద్యపరమైన అవసరం ఉంటే నేనున్నా అమ్మ అని చెప్పి భరోసా పడడానికి వచ్చిన ఏదైనా కుటుంబంలో చిన్న పిల్లల్ని వేసుకొని ఓ ఆడబిడ్డ ఆ కుటుంబాన్ని పోషిస్తుంటే పిల్లల్నే సర్వాంగంగా భావించి తన జీవితాన్ని త్యాగం చేస్తూ ఉంటే నేనున్నా అమ్మ నీ అన్నగా అని చెప్పి ఓదార్చడానికి వచ్చింది ఇక్కడికి నేను కానీ నేను దావతల కోసం రాలే కానీ ఇవాళ మీరు చూస్తున్నారు ప్రతి పల్లె దావతలకు అడ్డాలుగా మారిపోయినాయి ప్రతి పల్లె దావతలకు అడ్డాలుగా మారిపోయినాయి మా ఆడబిడ్డలు అంటున్నారు ఈ 2 నెలల్లో 3 నెలల్లో మా వాళ్ళని అంతా కూడా తాగిపిస్తారు తినిపిస్తారు తర్వాత ఏం కావాలి మా బతుకులు అని చెప్పి ఇలా బాధపడే పరిస్థితి వచ్చింది బాధ్యత కలిగిన ఎమ్మెల్యేలారా బాధ్యత కలిగిన మంత్రులారా మీరు చేసే చిల్లర పనికి ఇదేనా అని చెప్పి అడుగుతున్నా తెలంగాణ ఉద్యమంలో మీరు పాల్గొన్న వాళ్ళు తెలంగాణ ఉద్యమం పుణ్యమా అని చెప్పి ప్రజలు ఆశీర్వదిస్తే ఓట్లయితే మీరు గెలిచిన వాళ్ళు ఆ కుర్చీలలో కూర్చున్న మంత్రులు ఆ కుర్చీలలో కూర్చున్న ఎమ్మెల్యేలు మా ప్రజలని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు మా ప్రజల మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు మా ఊర్లకు ఊర్లు దావతలకు అడ్డాలుగా మార్చేటువంటి సంస్కృతి మంచిది అవునా ఒకసారి ఆలోచన చేసుకోమని కోరుతున్నాను ఇవాళ నేను అడుగుతున్న వాళ్ళని ఒకవేళ నీ దళిత బంధు నిజమే అయితే ఎందుకు ఇస్తలేడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే నరసంపేటలు ఒకసారి మీరు అడగండి ఇక్కడికి వస్తే ఆ మంది ఎమ్మెల్యే అడగండి పెద్దపల్లి ఎమ్మెల్యే అడగండి పెద్దపల్లి దళిత బిడ్డలకి దళిత బంధు వస్తుందో ఒకసారి అడగండి
పరకాల ఎమ్మెల్యే అడగండి దళిత బంద్ వస్తుందా అని చెప్పి అడగండి. ఇవాళ సిద్దిపేట మంత్రిని అడగండి, ఇక్కడ రోజు పరిచయం చేస్తాడట, రోజు చిచ్చుకలేస్తాడట, రోజు చిచ్చుకలేస్తాడు, రోజు పరిచయం చేస్తాడు. ఇవాళ ఆయన అడగండి. ఏంటిదే చిన్న పాపనా? అట్లా ఇవాళ అక్కడ అడ్డబెట్టి రోజు ఆ ఊళ్ళో నాయకులను పిలిపించుకొని, ఇంకా ఆయన ఎందుకు మిగిలిండు, ఇంకా ఈయన ఎందుకు మిగిలిండు, ఆయన ఎందుకు రావట్లేదు, ఈయన ఎందుకు రావట్లేదు, నేను మన మాకు ఇష్టం పడబోయి తిరుపతిని అడిగిన నిన్నేమైనా ప్రెషర్ చేస్తున్నా అని చేస్తాను, కానీ ఏం చేస్తామో తట్టుకుంటామన్నాడు. అంటే ఒక్క మనిషిని అర్ధరాత్రి పూట కార్లు వేసుకొని ఇళ్ళకి వస్తున్నారు, అర్ధరాత్రి పూట కార్లు వేసుకొని ఇళ్ళకి వస్తున్నారు. రాయంద దగ్గర ఏముంటుంది? నా దగ్గర డబ్బులు ఉంటాయి, నాయన మంది ఉంటుంది, నువ్వు మా దగ్గర రా అని చెప్పి అడుగుతున్నారు. డబ్బుకు లొంగిపూట లొంగిపోతాను, ఆత్మగౌరవం కోసం కొట్టాడు నాతో ఉంటాను, నాతో ఉంటాను. కానీ నేను అడుగుతున్నా, చరిత్రలో చరిత్రలో పిడికనే మందిని నువ్వు వశం చేసుకోవచ్చు కాక, కానీ ప్రజల్ని మాత్రం వశం చేసుకునే సత్తా నీకు లేదు 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 అని చెప్పి ఇక్కడ హెచ్చరిస్తున్నాను. అందువల్ల నేను ఇక చెప్తే చాలా ఉన్నాయి, కానీ ఒక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, మా గనుముక్కుల నేను అనుకున్నా ఏమైద్దు అని. నేను నిజంగా నాతో నేను మాట్లాడుతున్నాను చాలామందితో, అందరికి అందరూ ఒకటే అంటున్నారు, చూస్తున్నాం బిడ్డ ఈసారి పార్టీతో సంబంధం లేదు, చూస్తున్నాం బిడ్డ ఈసారి కులంతో సంబంధం లేదు, సంపూర్ణంగా నీకు మద్దతు ఇస్తామని చెప్పి గనుముకులు కూడా ఇలా మాట్లాడుతుంది. మన మా గౌడ సో అన్నలు మొత్తం కాన్స్టిట్యూన్సీలో గౌడ గర్జన పెడితే మాకొద్దు లేవా నీ గుళ్ళకు పైసలు, మాకొద్దు లేవా నీ కమిటీ హాళ్లకు పైసలు, మాకొద్దు లేవా నీ దావతులు, నాకు మాకుతో 20 ఏళ్ళ బంధం ఉంది రాజేంద్రనతో, రాజేంద్రనతో ఉంటామని చెప్పి గనుముకుల భాషలు చేసింది. అట్లా వాళ్ళు యాదవ అన్నలు కావచ్చు, యాదవ ఆడబిడ్డలు కావచ్చు, నా మీద కులప్రయోగం నడుతుందానే, నా మీద కులప్రయోగం నడుతుందా? కావచ్చు ఆయన, కానీ ఇక్కడ కొట్లాట ఆయనకు నాకు కాదు, ఇక్కడ కొట్లాట కేసీఆర్కు నాకు. గుర్తుపెట్టుకోండి, కొట్లాట కేసీఆర్కు నాకు. సుమా మీరు వీళ్ళు అనుకునేరు, ఒకవేళ వీళ్ళే నిజమే అయితే, నేను అడుగుతున్నా, ఒకవేళ క్యాండిడేట్ ఆయనే అయితే, ఆయనతోటగా నేను కొట్లాడితే వాళ్ళు ఏమంటారు చూసినావా? 2 గుంటలు ఉన్నోడికి 200 ఎకరాలు పంచాయతీ అట, మల్లన్నపల్లెడ 2 గుంటల జాక ఎన్ని పైసలు వస్తాయి, ఎన్ని పైసలు వస్తాయి, ఎన్ని పైసలు వస్తాయి? 2 గుంటలకు 20 లక్షల ఎకరం ఉంటే కూడా 40 గుంటలు అయితే ఒక ఎకరం, అంటే 50 వేలకు గుంట అయితే ఎకరానికి 20 వేల రూపాయలు, 20 లక్షల రూపాయలు. 2 గుంటలు కలిపితే 100,000 రూపాయలు అవుతుంది. 100,000 రూపాయలతోటి నాతో కొట్లాడుతున్నాడు అని అంటుండ్రు. ఒక్క ఊర్లో ఇచ్చిన దావతు విలువ ఎంతో ఒకసారి లెక్కేస్తారా, ఇస్తారా? ఇప్పటికే ఇప్పటికే 200 కోట్ల పైచీలు ఖర్చు పెట్టిండ్రు. ఇప్పటికే దళిత బంధు పేరిట 2,500 కోట్ల రూపాయలు కలెక్టరేట్ జమ చేసిండ్రు. ఇప్పటికే రోడ్ల పేరిట మోరిడ పేరిట నీ నాన్నడు శాంక్షన్ చేసిన డబ్బులలో 1,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిండ్రు. తెలంగాణక మోరిళ్ళు కడతాండ్రు, తెలంగాణక రోడ్లు ఎత్తాను. నేనేమన్నా తెలుసా, నువ్వు రోడ్లు వేసినా మోరీలు కట్టినా దళిత బంధు ఇచ్చినా దావతులు పెట్టినా మోకాళ్ళ మీద నడిచినా కూడా బిడ్డానికి ఓట్లు పడాయని నేను అంటాను. ఎందుకు? మీ ధైర్యం చూసుకొని, మీ ధైర్యం చూసుకొని, మీ అండ చూసుకొని. నాకు తెలుసు కొద్దిమంది పిడికడు మంది నాయకులు లొంగిపోతుండొచ్చు, ప్రజలు ఎప్పుడు కూడా లొంగిపోరు. ఇవాళ నా మీద జరుగుతున్న దాడిని ఆపగలిగే శక్తి నియోజకవర్గ ప్రజలకు మాత్రమే ఉంటుందని చెప్పి నమ్ముతున్నాను నేను. నియోజకవర్గ ప్రజలకు మాత్రమే ఉంటుంది. ఇవన్నీ బట్టి మోసం, నా సుట్టంగాడి నా కోటై ఈతలేంద్ర అంటాడు, అడిగిన కులం గురించి అడిగినాడే ఈతలేంద్ర అంటాడు, అడిగిన కులం. నా ఇంటికి వస్తే నీది ఏ పార్టీ అని అడగలే, ఇంతవరకు నీది ఏ కులం అని అడగలే,
నీ బాధ ఏంది, నీ బాధ ఏంది, నీ సమస్య ఏంది అని చెప్పి అడిగిన మొట్టమొదటిగా అన్నం తినమ్మా, ఆ తదుపరి నీకు ఎక్కడి నుంచి వచ్చినావమ్మా అని చెప్పి అడుగుతా. గట్లా ఉన్న నన్ను ఆయన అనుకుంటున్నాడా వట్టి పోరగాని పెట్టి ఈటలాగా కథం పట్టేయాలి, కథం పట్టిస్తావా, పట్టిస్తావా, అవుతుందా అని జమ్మికూడా పోయినా ఎప్పుడన్నా ఎన్ని కట్టిన చూసినావా, మొత్తం ఫ్లెక్సీలు హోర్డింగ్స్ కట్అవుట్లు ఫుల్ కట్టిన. నేను కూడా అడిగిన అరే నాకు కూడా 2 ఇయర్ అదని కట్టుకుంటా పైసలు కడతా అంటే ఇదంతా వాళ్ళే బుక్ చేసుకున్నారు సార్ అన్నాడు. ఏం చేయాలి సార్, మన వాళ్ళందరూ అన్నా నీ పోస్టర్లు రాకపోయా, నీ కరపత్రం రాకపోయా, నీ ఫ్లెక్సీలు లేకపోయా ఏం చేస్తామన్నా, కనీసం వాళ్ళు 10 ఇచ్చినప్పుడు నువ్వు ఒక్కడని ఇవ్వమన్నా అడుగుతాను, ఒక్కడు కూడా ఇవ్వతామే అని చెప్పిన. ఎందుకంటే వాళ్ళు కట్టిన ఫ్లెక్సీ, వాళ్ళు కట్టిన హోర్డింగ్ వర్షానికి పోతుంది, గాలికి పోతుంది, కానీ నా ఫోటో ఎక్కడుంది తెలుసా బిడ్డ, నా ఫోటో నా హుజరాబాద్ ప్రజల గుండెల్లో ఉన్నది, గుండెల్లో ఉన్నది, వాళ్ళ హృదయాల్లో ఉంది, అది చిరిగిపోతుంది. నేనేమైనా తప్పు చేస్తే తప్ప, నేను మళ్ళా హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రజలు నచ్చని పని, ప్రజలు మెచ్చని పని చేస్తే తప్పకుండా నా ఫోటో అక్కడి నుంచి తీసేస్తారు ఇక, కానీ అప్పటిదాకైతే క్షేమంగా ఉన్నది. నేను ఇట్లనే ఉన్నా ఇట్లనే ఉంటా అని మీకు వాగ్దానం చేస్తున్నాను. నేను అనుకుంటున్నా నేను పోయినాడు మా వాళ్ళు కంటనీరు పెట్టేటువంటి స్థాయిలో నా బతుకుండాలని కోరుతున్నాను. ఎన్ని డబ్బులు సంపాదించాలనేది ముఖ్యం కాదు, ఎంత ఆస్తి ఉందనేది ముఖ్యం కాదు, ఎంతమంది ప్రజల ప్రేమను సంపాదించుకోవడం ముఖ్యం. ఇవాళ నా హుజరాబాద్లో నేను సంపాదించుకున్న ఆస్తి, నేను సంపాదించుకున్న ఆస్తి యాదవులనే పద్ధతి లేకుండా, రెడ్లనే తేడా లేకుండా, గౌడ్స్ అనే తేడా లేకుండా, ఇలా రజకులనే తేడా లేకుండా, నాయ బ్రాహ్మణ అనే తేడా లేకుండా, దళితులనే తేడా లేకుండా అందరి ప్రేమను పొందిన వాడిని, అందరి ప్రేమను పొందుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు, నేను మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియదు, కానీ నేను మీ అందరి కూడా ఏ ఇల్లుకు ఆ ఇల్లు, ఏ ఇల్లుకు ఆ ఇల్లు మీరు కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఇవాళ ఏ హరీష్ పెనుగులాడుతున్నాడో, ఏ రాజకుమార్ పెనుగులాడుతున్నాడో, మీ పిల్లలు తిరుగుతున్న మీ మీద వచ్చి నీ కొడుకు తిరుగుతున్నాడో, నీ పెన్షన్ బంద్ అయిపోద్ది, దళిత బంధు ఇస్తాం నా జెండా పెట్టుకో, నా ఇంటి మీద పెన్షన్ ఇస్తున్నాం కాబట్టి మెడలు కండు వేసుకో అని ఏదో చెప్తుండో అదంతా బట్టి బోకస్. నీ ఇంట్లోకెళ్ళి ఇస్తలేవు కేసీఆర్ గారు, నువ్వు కూలి పని చేసి ఇస్తలేవు, నీ కూలి పని చేసి ఇస్తలేవు, నీ భూములు అమ్మిస్తలేవు, ఇది మా డబ్బే అనే పద్ధతిలో ఉండాలి తప్ప మీరు విరవకండి. తాత్కాలికంగా కొన్ని బాధలు అవుతుండొచ్చు, కానీ ఆ బాధలకు విరిస్తే చచ్చిపోయేది ధర్మం, చచ్చిపోతుంది ధర్మం, చచ్చిపోతుంది. వాళ్ళు నీ ఇంటికి వచ్చి నీ కులాన్ని దగ్గరకు వచ్చి 1 లక్ష రూపాయలు ఇస్తా అంటే ఆ 1 లక్ష రూపాయలతో పాటు ఇంకోటి ఇస్తాడు, కత్తి ఇస్తాడు, ఏం చేయమని ఇస్తాడు, రాయంద్రని పొడవమని ఇస్తాడు, పొడుతారా, పొడుస్తారా? ఆ జీవో వెనుక, ఆ 1 లక్ష రూపాయలనుక, ఆ దావత్ వెనుక, ఆయన మాటలు వెనుక ఏముంటుంది తెలుసా, ఒక కత్తి ఉంటుంది. ఆ కత్తి రాయంద్రని పొడవ అనే కత్తి ఉంటుంది, పొడుస్తారా అని చెప్పి అడుగుతున్నా. అందుకే మీ అందరూ దయచేసి మీకు మీరుగా ఈ ఊర్లో నేను అడుగుతున్నా, ఈ ఊరికి నేను చేస్తే న్యాయం చేసినా ఏం తక్కువ చేయలే, రాబోయే కాలంలో చేస్తా, ఏం అవసరం ఉంటే సొంతంగా చేయగలిగే సత్తా ఉన్నవాడిని. కాబట్టి ఈ ఊర్లో మా దళిత అన్నలు, దళిత బంధువు తీసుకో, నన్ను గుర్తుపెట్టుకో. మా అన్నలకు గొర్రెలు వచ్చినాయి 3 ఏళ్ళ తర్వాత, డీడీలు కడితే వడ్డీలకే సరిపోలే, 31,500 కట్టినాం, 2 ఏళ్ళు వడ్డీ కట్టినాం, 3 ఏళ్ళు వడ్డీ కట్టినాం, 55,000-60,000 రూపాయలున్నాయి, అమ్ముకుంటే 60,000 రూపాయలకంటే ఎక్కువ రావట్లేదు. ఇచ్చిందనే పేరు, మనకు ఇచ్చిందనే పేరు తప్ప నిజంగా వచ్చిందేం లేదు, నిజంగా వచ్చిందేం లేదు. అందుకనే దళిత బంద్ వచ్చినా, మా గొర్రెలు వచ్చినా, రేపు పెన్షన్ వచ్చినా ఇది మనదే కాబట్టి మన కోసం మర్చిపోద్దని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై బీజేపీ. నా గుర్తు పువ్వు గుర్తు తెలుసు కదా, నా గుర్తు పువ్వు గుర్తు, నా పార్టీ భారతీయ జనతా పార్టీ, నా నాయకులు నరేంద్ర మోడీ. థ్యాంక్ యూ. ఇప్పుడు మన యాదవ్ బిడ్డలు జైనింగ్ ప్రోగ్రామ్ ఉంది, కిందికి వస్తాడు సారు. జై ఇటల కమలాంబు గుర్తుకే. ఆ
కనవీన్ అయిలయ్య మండల కొంగయ్య మండల శ్రీనివాస్ మండల శంకరయ్య అటే అటే పోండి వేసుకున్న వాళ్ళంతా కనవీన కొమ్మరయ్య కనవీన శ్రీనివాస్ ఆత్రం నరసయ్య ఆత్రం నరసయ్య పోత్రవేణి కొమ్మరయ్య కల్వచర్ల దశరథం ముందుకు మూటికి రాజు మూటికి అనిల్ మండల తిరుపతి మండల మహేందర్ మండల వీరయ్య మండల వీరయ్య మండల రజనీకాంత్ అటే పంపించేసి అన్న అటే పంపించేసి శ్రీను అనిల్ ఇక్కడ చూడు అనిల్ మహిళలు కప్పుకున్నట్టు వాళ్ళంతా రండి అనవైన కోమల కాగిత సునీత చూడండి కాగిత రజిత అనవీని సారక్క పోత్రవేణి రోజా అమ్మ పేర్లు కాకుండా సారీ మీద అభిమానం ఉన్న వాళ్ళు అందరూ కప్పుకోండి అమ్మ దయచేసి సారీ మీద అభిమానం ఉండి పోత్రవేణి రమ అమ్మ అర్థం చేసుకోరి ఎందుకంటే గాజుల దేవమ్మ ఎంకక్ర అటాను గాజుల రాధా గాజుల స్వరూప అమ్మ దళిత బంధు భయపడకురా అమ్మ సార్ అవసరం అయితే కలెక్టరేట్ ముందు ధర్నా చేసి తెప్పిస్తాడు రాయేంద్ర అన్న మాట్లాడితే కేసీఆర్ కి జల్ జల్లు అంటుంది మీకు తెప్పిస్తాడు దళిత బంధు గోలు భయపడకురి డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని వాళ్ళు బాధపడుతున్నారు కదా సారు గెలిచినాక ఖచ్చితంగా కొట్లాడతాడు గెలవకముందు ఇప్పుడు ఆల్రెడీ మనిషికి 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుండు
కోదరవెని సునీత సార్ సార్ ఒక్క నిమిషం సార్ సార్ ఒక్క నిమిషం సార్ 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 సార్.